రాము రాము, నువ్వు ఇక్కడున్నావా బాబు? నీకోసం ఎంత వెతికాను. ఉండు, ఈ కనయం ఎవరు లేరు. ఎందుకంత తొందర? వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన సుందరాంగిని ఊరికే పోనివ్వడం న్యాయమా? ఈ మూగవాడి కోసం వాడు అబ్బే వస్తాడనుకున్నాను. శుక్రవారం సాక్షాత్తు లక్ష్మీదేవిని నువ్వే వచ్చావు. ధర్మంగా ఉందా? ధర్మమో అధర్మమో తరువాత. నిన్నిక్కడ రక్షించేవాడెవ్వడూ లేడు. ఒకవేళ ఆ రాజాగాడు వచ్చి నిన్ను రక్షిస్తాడనుకుంటున్నావేమో. వారి కోసం 10 మంది రౌడీలను బయట రెడీగా ఉంచాను. దేవుడు, వాడు ముసలివాడైపోయాడు. అయినా నా విరహ బాధ వారికేం తెలుస్తుంది. వాళ్ళు వెనకొచ్చిందా కుంటానేసి ఈ లోపల నిన్ను నా దాన్ని చేస్తుంటాను. రాము, రాజా, లక్ష్మి, అది చంపేస్తా. లక్ష్మి, పట్టండి. Thank you.
రామ, నీకు మాట వచ్చింది బాబు, నువ్వు మాట్లాడుతున్నా. అమ్మా, నీకు నోరు వచ్చింది. అవును నాన్న. లక్ష్మి, రాముకు మాట వచ్చింది. అవును, రామ మాట్లాడుతున్నాడు. ఏది నాన్న? అమ్మా అని పిలు. అమ్మా. అన్నయ్య, అన్నయ్య, వద్దన్నయ్యా, నా మాట వినన్నయ్యా, ఇలా రాలయ్యా, వద్దన్నయ్యా, అన్నయ్య, అన్నయ్య, మధ్య సార్, రంగన లక్ష్మీ రాముని ఇక్కడ కట్టి పారేశాడు. నేను వచ్చి వాళ్ళని విడిపించకపోతే వీళ్ళందరూ చుట్టుముట్టాడు సార్. కానిస్టేబుల్ రంగనరసింగ్, గంగన్నాడి గంగన్న చనిపోయాడు. ఏమిటి, మా నాన్న చనిపోయాడు? అవును, నూతులో పడి చనిపోయాడు. అందుకు కారణం నేనే. గంగన్న ఈ పార్టీకి మా రాజ్యాన్ని కలుసుకునే ఉంటాడు. అయితే నువ్వు నడు స్టేషన్. మా తాత చాలా మంచివాడు, ఆయన ఏమి చేయకండి. నోరు వచ్చిందా? తాత అన్నావు. నాకు చాలా సంతోషం ఆయన. నీ పేరేంటి బాబు? రాము. రాము, చాలా మంచి పేరు రా. అన్నయ్య, నిన్ను నాన్నను మంచి దారి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేదు. అందరూ స్టేషన్ రాండి, పదండి. నాన్న చచ్చిపోయాడు, అన్నయ్య జైలుకు పోయాడు, ఇల్లంతా తగలబడిపోతుంది. పోనీలే, చేసిన పాపాలన్నీ ఈ మంటలో కాలిపోని. లక్ష్మి, ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో మనోవేదనతో వచ్చాను. నా రాముకి మాట వచ్చింది, మనశ్శాంతిగా పెడుతున్నాను. వస్తాను లక్ష్మి. రామయ్య, రాము చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకో బాబు, బుద్ధిగా నడుచుకుంటావు కదా. వస్తాను. నీ జీవితంలో నాకు కూడా కాస్త చోటివ్వగలవా? ఏనాడు మా ఇంట్లో మీకు చోటు ఇచ్చానో ఆనాడే నా మనసులో కూడా మీకు స్థానం ఇచ్చాను. లక్ష్మి, లక్ష్మి. Thank you.